రోజు మనం రేఖాఖండంపై లంబము మరియు లంబసమధ్వకండన రేఖను గీయటానికి సంబంధించిన చూద్దాం ఉదాహరణ ఒకటి ఇచ్చిన చిత్రంలోని బిందువు ఓ రేఖ ఏపై లేదు బిందువు ఓ నుండి రేఖ ఏకు లంబంగా రేఖను గీయండి మన స్కేల్ మరియు మూలమట్టాలను ఉపయోగించి బిందువు ఓ గుండా వెళ్లే ఒక లంబరేఖన్ ను గీయాలి దీనికోసం మనం మూలమట్టం యొక్క లంబకోణం అనగా రైట్ యాంగిల్ అంచును రేఖ ఏ వెంట సర్దుబాటు అనగా ఎడ్జస్ట్ చేస్తాం ఇప్పుడు మనం మూలమట్టం యొక్క లంబకోణం ఎదురు అంచుపై స్కేల్ని ఉంచుతాం తర్వాత మనం స్కేల్ని గట్టిగా పట్టుకొని మూలమట్టాన్ని స్క్వేల్ వెంట కదిలిస్తాం తర్వాత బిందువు ఓ మూలమట్టం యొక్క లంబకోణం అంచుని తాకుతుంది ఇప్పుడు మనం బిందువు ఓ నుండి మూలమట్టం అంచు వెంట వెళ్లే ఒక రేఖాఖండాన్ని గీస్తాం ఈ రేఖాఖండం రేఖ ఎన్ ను బిందువు వద్ద ఖండిస్తుంది రేఖాఖండం ఓఎన్ అనేది రేఖ ఏ పై లంబరేఖాఖండం తదుపరి ఉదాహరణ ఐదు సెంటీమీటర్ల పొడువుగల రేఖాఖండం ఓఎన్ సమాంతర రేఖ అనగా హారిజెంటల్ ఎల్ తో ముప్పై డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తోంది స్కేల్ మరియు వృత్తలేఖనిని ఉపయోగించి రేఖాఖండం ఓఎన్ పై బిందువు ఎన్ గుండా వెళ్లే లంబరేఖను గీయండి మొదట మనం ఒక సమాంతర రేఖను గీద్దాం దానిపై బిందువు ఓని గుర్తిద్దాం కోణమానిని బిందువు ఓ వద్ద సరిగ్గా ఉంచి ముప్పై డిగ్రీల వద్ద ఒక గుర్తు పెడదాం తరువాత మనం ఓ నుండి ప్రారంభమయ్యి ఈ గుర్తుగుండా వెళ్లే ఒక కిరణాన్ని గీద్దాం తరువాత మనం వృద్ధలేకినిలో ఐదు సెంటీమీటర్ల దూరం తీసుకుందాం వృత్తలేకిని పదునైన ముల్లును ఓపై ఉంచి ఈ కిరణాన్ని ఖండించే చాపరేఖను గీద్దాం వచ్చిన ఖండన బిందువుకు ఎన్నని పేరు పెడదాం ఈ విధంగా మనం సమాంతర రేఖ ఎల్తో ముప్పై డిగ్రీల కోణాన్ని ఏర్పరిచే ఒక రేఖాఖండం ఓఎన్ ను గీశాం రండి ఇప్పుడు స్కేల్ మరియు వృత్తలేఖనిని ఉపయోగించి బిందువు గుండా వెళ్లే రేఖాఖండం కు ఒక లంబరేఖను గీద్దాం దీన్ని మనం ఎలా చేయగలమో మీరు చెప్పగలుగుతారా బాగా ఆలోచించండి రండి మేవే మీకు చెప్తాం స్టెప్ ఒకటి మన వృత్తలేఖిని అనుకూలమైన దూరం వరకు తీరుద్దాం దాని పదునైన ముల్లును ఎన్పై ఉంచి అనగా ఎన్ను కేంద్రంగా భావిస్తూ కిరణం ను ఈ మరియు ఎఫ్ బిందువుల వద్ద ఖండించేలా ఒక చాపరేఖను గీద్దాం స్టెప్ రెండు తరువాత మన వృత్తలేఖిని పదునైన ముల్లును ఈపై ఉంచి ఈఎన్ కన్నా ఎక్కువ దూరాన్ని వ్యాసార్థంగా తీసుకొని కిరణం ఏదో ఒక వైపున చాపరేఖను గీద్దాం వృత్తలేఖనిలో తీసుకున్న దూరాన్ని మార్చకుండా మనం ఈ నుండి ఏర్పడిన చాపరేఖను బిందువు క్యూ వద్ద ఖండించేలా ఎఫ్ నుండి మరొక చేపరేఖను గీద్దాం స్టెప్ మూడు ఇప్పుడు మనం బిందువు ఎన్ మరియు బిందువు క్యూ గుండా వెళ్లే రేఖ ఎన్క్యూను గీద్దాం రేఖ ఎన్క్యూ రేఖ ఓఎన్ కి లంబంగా ఉంటుంది తదుపరి ఉదాహరణ ఏడు సెంటీమీటర్ల పొడవుగల ఒక రేఖాఖండం పీక్యూను గీసి స్కేల్ మరియు వృత్తలేఖిని సహాయంతో లంబ సమద్విఖండన రేఖ అనగా పెర్పెండిక్యులర్ బైసెక్టర్ను గీయండి స్టెప్ ఒకటి ఏడు సెంటీమీటర్లో పొడవుగల రేఖాఖండం పీక్యూను గీద్దాం స్టెప్ రెండు వృత్తలేఖిని పదునైన ములును పీపై ఉంచి రేఖాఖండం పీక్యూలో సగానికి పైగా దూరం వరకు వృత్తలేఖినిని తెరవండి ఈ దూరంతో రేఖాఖండం పీక్యూ రెండు వైపులా చాపరేఖలను గీద్దాం స్టెప్ మూడు వృత్తలేఖనిలో తీసుకున్న దూరాన్ని మార్చకుండా దాని పదునైన ముళ్ళును క్యూపై ఉంచి మొదట చాపరేఖలను ఆర్ మరియు ఎస్ బిందువుల వద్ద ఖండించేలా చాపరేఖలను గిద్దాం స్టెప్ నాలుగు ఇప్పుడు మనం ఆర్ మరియు ఎస్ ల గుండా వెళ్లే రేఖ ఆర్ఎస్ ను గీద్దాం ఇది బిందువు సి వద్ద రేఖాఖండం పీక్యూని ఖండిస్తుంది రేఖ ఆర్ఎస్ రేఖాఖండం పీక్యూ యొక్క లంబసమద్వి ఖండన రేఖ అవుతుంది ఈ రోజు మనం రేఖాఖండంపై లంబము మరియు లంబ సమధ్వకంఠన రేఖ గీయటానికి సంబంధించిన ఉదాహరణను చూసాం తదుపరి వీడియోలో వాటికి సంబంధించిన కొన్ని తప్పులను చూస్తాం